చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం కావడంతో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే నారా నందమూరి కుటుంబ సభ్యులు నారావారిపల్లె చేరుకున్నారు. సాయంత్రం చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ వస్తారు. ప్రస్తుతం ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. భువనేశ్వరి చేతుల మీదుగా బహుమతులు ఇస్తామంటున్నారు నిర్వాహకులు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు నారా భువనేశ్వరి. ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. మహిళలు వేసిన ముగ్గుల్ని పరిశీలించిన భువనేశ్వరి, మన సంస్కృతి సంప్రదాయాల్ని ఎవ్వరూ మర్చిపోకూడదన్నారు. సంక్రాంతికి పిల్లలతో కలిసి సొంతూళ్లకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. బాబు, తెలుగు వారి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి ఈ భోగి సంక్రాంతి కనుమ పండుగలకి శ్రీమతి నారా భువనేశ్వరి గారి ఆదేశాలు. అలాగే వివిధ రకాలైనటువంటి రిక్రియేషన్ గేమ్స్ ని చిన్నపిల్లలకి జరపడం జరుగుతున్నది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు అలాగే విద్యార్థులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. వెనకాల ముగ్గులు దొక్క సంక్రాంతి అప్పుడు, పండగలప్పుడు, సెలవులప్పుడు మనం వెళ్ళి అక్కడ సాంప్రదాయాలు, కట్టింపులు అన్నీ చూసి మనం మర్చిపోకూడదు కూడా అవి. అందుకే ఐ రిక్వెస్ట్ మళ్ళీ మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలతో పాటు తప్పకుండా మన గ్రామాలకి మనం వెళ్ళాలి. వాళ్ళు ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మన సాంప్రదాయాలు అవన్నీ కొంచెం మర్చిపోతున్నారు. సో ఇంకొకసారి మన గ్రామాలు విజిట్ చేస్తే మన సాంప్రదాయాలు అవన్నీ మనకి గుర్తుంటాయి. బాబు, తెలుగు వారి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి ఈ భోగి సంక్రాంతి కనుమ పండుగలకి శ్రీమతి నారా భువనేశ్వరి గారి ఆదేశాలు. అలాగే వివిధ రకాల